యేసు ప్రభు నామములో ఈ పరిశుద్ధ దినాన పునరుద్ధాన దినాన మీ మధ్య ఉండుటకు ప్రభు నాకు ఇచ్చిన ఈ మంచి తరుణంకై నేను ప్రభుని స్తుతిస్తున్నాను. దయచేసి మీరు ఎంత ముందుకు వచ్చి కూర్చోగలిగితే అంత ముందుకు రావడానికి ప్రయత్నం చేయండి. లాస్ట్లో ఉన్న వాళ్ళు కూడా ముందుకు వచ్చినట్లయితే మీరు సమీపంగా ఉండొచ్చు, వాక్యం వినొచ్చు, ప్రభు చేత ధీరించుకోవచ్చు. బైబిల్ అందరూ ఒకసారి పైకెత్తి చిన్న పల్లవి పాడుకున్నాం. దయచేసి ఎవరు ఫోన్స్ ఎత్తకూడదని కోరుకుంటున్నాను. ఒక్కొక్క స్థలంలో ఫోన్ ఎత్తుతున్నారు బైబిల్ ఎత్తకంటే. ఏంటి బ్రదర్ అంటే నా బైబిల్లో ఉందండి, నా ఫోన్లో ఉందండి బైబిల్ అంటున్నారు. అలా చెప్పకూడదని నేను కోరుకుంటున్నాను. వాక్యమును యాకోబుకు తెలియజేసిన దేవుడు నీవేని పాడుకున్నావు. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని విగ్రహ శక్తి మేరకు పాడదాం. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని వాక్యమును యాకోబుకు తెలియజేసిన చెప్పాను. ఒకరు పేర్లు పెట్టి పిలిస్తే వాళ్ళు ముందుకు వస్తారే ఉన్నారు. పాల్ బ్రదర్ మీరు ముందుకు రండి, తిమోతి బ్రదర్, ప్రవీణ్ బ్రదర్, అనిల్ బ్రదర్ మీరు ముందుకు రండి. ఎంత ముందుకు రాగలిగితే అంత ముందుకు రండి. ప్రార్థన చేసుకుని దేవుని వాక్యం ధ్యానించుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మీ సన్నిధిలో కనబడుకు మరొక పునరుద్ధరణ దినమును మీరు మాకు అనుగ్రహించినట్లయి మీకు మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ప్రభువా, మీరు మాకు ఇచ్చిన మంచి దినాన్ని బట్టి మిమ్మల్ని ఆరాధిస్తున్నాం. మాకు అపొస్తలుల కాలమును, బైబిల్ కాలమును, ప్రవక్తల కాలమును మీరు మాకు అనుగ్రహించండి. నిన్న నేడు మీరు ఏకరీతిగా ఉన్నానని మీరు సెలవిచ్చారు. ఆ దినంలో మా పితృలు నీ వాక్యం విత్తుతూ ఉన్నప్పుడు ప్రజలు హృదయాలు ఎలా గొచ్చబడి మీ వైపు తెప్పబడ్డారో, పశ్చాత్తాపడి బాప్తీసం అనుభవంలోకి వచ్చారో, అదే ఆత్మ ఈ దినాల్లో మీరు మాకు అనుగ్రహించండి. ఈరోజు పాల్గొన్న ఎవరిని మీరు విడిచిపెట్టద్దు ప్రభువా. మిషనరీగా మీరు చేయండి, సువార్తను మోసుకొని వెళ్ళే సారథులుగా మీరు మార్చండి. మిమ్మల్ని ప్రేమించి మీ కొరకు జీవించాలనే ఆశ వీరిలో అధికంగా ఉంచమని ప్రార్థిస్తున్నాను. దేవా, ఈ చివరి దినాలు ఏర్పరచబడిన వారిని సైతం అపవాది మోసం చేస్తుంది. మీ కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మీకు మహిమకరంగా జీవించేందుకు సహాయం చేయమని, వాక్య దాడంగా రాకుండా పడే ప్రతి చీకటిని
యేసు నామమున బంధించాడని అనిపిస్తూ యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. జస్ట్ ఏ క్విక్ అనౌన్స్మెంట్, దేర్ ఇస్ అ ఆన్ ద కాల్ నంబర్ N50ELL ఇస్ పాప్డ్ ఇన్ ద yellow line. Please take care of that. Metachin police are very strict and giving the tickets. So, plate number N50ELL is parked on the yellow line. Please take care of the Honda Odyssey, I believe. Honda Odyssey. Mark, sir, Palu Parthu, no? Palu Matu, no? దేవుని కీ స్తోత్రము చేయుటకై మందరమో స్తుతి గానము చేయుటకై మంచిది మందరమో స్తుతి గానము చేయుటకై అధ్యాయం 31వ వచనాన్ని చదువుకుందాం. దయచేసి ఎవరైనా చదివి సహాయం చేయగలిగిన వారు చదవండి. ఆదికాండం 11వ అధ్యాయం 31వ వాక్యం. థ్యాంక్ యూ. ఇక్కడ ఒక విగ్రహారాధికుడితో దేవుడు మాట్లాడి నడిపిస్తున్నటువంటి విషయాన్ని మనం గమనిస్తాం. పిల్లరా, మన వాక్యం వినేటప్పుడు ఈ విషయాన్ని ఎన్నడూ మనం మర్చిపోకూడదు. దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు. బైబిల్ గ్రంథంలో దేవుడు తన ప్రజలతో మాట్లాడిన విధానాలను మనం చూసినప్పుడు ఆయన వాక్యం ద్వారా తన ప్రజలతో మాట్లాడాడు. ప్రార్థన ద్వారా, కళ ద్వారా, దర్శనం ద్వారా, ప్రవచనం ద్వారా, తలంపు ద్వారా అనేక కోణాల్లో దేవుడు తన ప్రజలతో మాట్లాడాడు. అయితే అన్నిటికంటే శ్రేష్టమైంది దేవుని యొక్క వాక్యం. కారణం ఏంటంటే భూమి ఆకాశం గతించిన నా మాటలు గతించమని మన ప్రభు చెప్పాడు. మన ఆత్మీయ జీవితాన్ని వాక్యం పునాది మీద కట్టుకున్నట్లయితే ఎన్ని పరిస్థితులైనా మన జీవితంలో రావచ్చేమో కానీ దానికి ఏమాత్రం నష్టం జరుగుతుంది. ప్రతిరోజు మీరు, నేను దేవుని వాక్యం ధ్యానించాలి. వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్న విషయాన్ని గ్రహించాలి. అప్పుడు ఆ జీవితాలు చాలా ధన్యంగా ఉంటాయి. మనం ఈ వ్యాఖ్యల భాగం చాలాసార్లు విని ఉండొచ్చు బహుశా. అయితే మన దేవుడుకున్న ఆధిక్యత ఏంటంటే ఇదే వాక్యాన్ని లేకపోతే ఇదే వచనాన్ని లక్ష మంది సేవకులు ఇచ్చి లక్ష కోణాల్లో ఆయన మాట్లాడేపు చేయగలడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన మాట్లాడేది ఇక్కడ అబ్రాము తన కుటుంబంతో లేకపోతే తన పరివారంతో ఎక్కడి నుంచి బయలుదేరుతున్నాడు, ఎక్కడ దాకా వచ్చాడు, ఈ విషయాలు మనం చూస్తాం. చూడండి, అక్కడ తెరహు అని తన కుమారుడు అబ్రాము. అబ్రాము తండ్రి పేరు తెరహు. ఆయన బయలుదేరాడు ఊరని స్థలం నుంచి. వాళ్ళు బయలుదేరారు హారాన్ వాటికి వచ్చి అక్కడ ఆగారనుకుంది. అక్కడ హారాన్లో తెరహు మృతి చెందాడని దేవుని వాక్యంలో మనం చదువుకుంటాం. ప్రియులారా, ఊరిని స్థలంలో నుంచి బయలుదేరి హారాన్ వాటికి వచ్చి అక్కడ ఆగిపోయారు. తెరహు చనిపోయిన తర్వాత దేవుడు మరలా అబ్రాముతో మాట్లాడిన తర్వాత అబ్రాము యొక్క విశ్వాస జీవితం మరలా ప్రయాణం ప్రారంభమవుతుందని దేవుడి వాక్యం మనకు చెప్తుంది. 12వ అధ్యాయం 5వ వచనం నుంచి అయితే మనకు క్లియర్ ఉంటుంది. అక్కడ ఇప్పుడు హారాను బయలుదేరాడు. మనం గమనించాలి, హారాను ఆగిపోయాడు అబ్రాము. తెరహు అంటే అర్థం ఏంటంటే తడుము చేయుట లేకపోతే ఆలస్యం చేయుట అనే అర్థం. తెరహు చనిపోయే వరకు హారాన్ నుంచి అబ్రాహాము తన జీవితంలో
ఉందో ముందుకు సాగలేకపోయాడు. ప్రభు ఈ రాత్రి నా హృదయంలో పెట్టిన విషయం ఏంటంటే, ఒక వ్యక్తి జీవితంలో తడుము చేస్తే లేకపోతే ఆలస్యం చేస్తే ఆ వ్యక్తి ఎన్ని సమస్యలు కూడా తన జీవితం ప్రయాణించవలసి వస్తుంది. దేవుడు మొదటిసారి మాట్లాడినప్పుడు బయలుదేరాడు అబ్రహాము. మనం పాత ప్రవక్తలోకి వెళ్ళి చూస్తే అక్కడ చాలా విషయాలు మనకు తెలియచేయబడ్డాయి. ఇక్కడ మరి హారాను నుండి బయలుదేరినప్పుడు అబ్రహాము వయసుతో మనం చూద్దాం. ఇక్కడ 4వ వచనంలో చూడండి, ఆది కాండం 12:4. బయలుదేరినప్పుడు 75 ఏళ్ళు కలిగిన వాడు. మరి ఊరు నుండి బయలుదేరినప్పుడు అబ్రహాము వయసు ఎంత అనేది ఇక్కడ స్పెసిఫిక్ గా రాయబడలేదు. కానీ చరిత్ర పుటంలోకి వెళ్ళి చూసినప్పుడు అప్పుడు అబ్రహాము వయసు 62 సంవత్సరాలు. మరలా దేవుడు దర్శించి మరలా తను దేవుని కోసం నడవడానికి ప్రారంభించడానికి 13 సంవత్సరాల టైం. ఒకసారి దేవుడు తన కృపతో ఊరు నుండి బయలుదేరి ప్రభు సహాయం చేశాడు. ఈ తడువు చేసే ఆత్మ అది వెళ్ళిపోయే వరకు అబ్రహాము తన ప్రయాణాన్ని ముందుకు కొనసాగించలేకపోయాడు. తన తండ్రి చనిపోయిన తర్వాత హారాను నుండి బయలుదేరి ఇప్పుడు కానాను పేరుటకు ముందుకు సాగుతున్నాడు. 13 ఏళ్ళు అబ్రహాము తన భక్తి జీవితంలో వ్యర్థం చేసుకున్నాడు. మరి దేవుడు నిన్ను దర్శించిన తర్వాత, అంటే దేవుని వాక్యం నీకు దొరికిన తర్వాత లేకపోతే నీకు వినబడిన తర్వాత మరి నీ జీవితంలో దేవుని కోసం నువ్వు జీవించావా? ఆయన వాక్యం నేను లోతైన మార్గదర్శనానికి, పరిశుద్ధమైన జీవితం చేయడానికి, ఆయన జీవితం చేయడానికి నువ్వు నేను ముందు తీసుకొని వెళ్ళిందా? లేకపోతే మధ్యలో అబ్రహాము వలె నువ్వు కూడా ఆగిపోయి నష్టపోయి ఇద్దరు నష్టకారణంగా నువ్వు మిగిలిపోయావా? నా ప్రియమైన సహోదరి సహోదరులరా, అబ్రహాము 13 ఏళ్ళు తన జీవితంలో నష్టపోయాడు. మళ్ళా దేవుని వందనాలు, అబ్రహాము దేవుడు మళ్ళా దర్శించాడు. నేను ప్రభుని అడిగిన కుటుంబం నుంచి వచ్చాను. మీకు ఇవ్వబడినటువంటి ఆ ఫ్లైట్స్లో దేవుడు నన్ను దర్శించినటువంటి విషయాలు, ఆ సాక్షిపాలను దేవుని బిడ్డలు మీ చేతుల్లో ఉంచాను. నేను ఒక విషయాన్ని గుర్తు చేస్తాను. మా తల్లి ప్రభుని అడిగిన కుటుంబం మాది. నేను ఏ కమ్యూనిటీ నుంచి వచ్చాను అనేది చెప్పడం నాకు ఇష్టం లేదు, అందుకని నేను చెప్పలేదు. ప్రభుని అడిగిన కుటుంబం అంతే. ఈ మధ్య ఒక బ్రదర్ని అడిగితే నీ పేరు ఏంటంటే, ఏరియా రెడ్డి అండి అంటే, రాజు గ్రంథం చూస్తే ఏరియా ఒక అడిగారు రెడ్డి గారు. మన కులం మనం రక్షించలేదు, ఏసయ్య రక్తం మనం రక్షించింది. హల్లెలూయా చేయండి, చెప్పండి, బిగ్గరగా చెప్పచ్చు. ఏమో మరి ఏమన్నా ఉద్యమం అని చెప్తున్నారు. మన కులం మనం రక్షించలేదు. మొద్దుగా ఏసేతో చాలా క్లియర్గా చెప్తారు, నీ జాతిని కానీ నీ వంశాన్ని కానీ నువ్వు ఎక్కడ చూపించుంటాను. ఆ మాటను ఏస్తే పాటించింది కాబట్టి ఆ కోటలో రాణిగా స్థిరపరచబడింది. మన వాక్యాన్ని తీసుకుంటే ప్రభు దాన్ని స్థిరపరచలేదు. మనలో ఉండవలసింది యేసు రక్తం, మనలో ఉండవలసింది యేసు యొక్క ఆత్మ, మన జీవితంలో యేసే లక్షణాలు ఉన్నాయి. వాటిని అలాగా ప్రభు మన జీవితాన్ని ముద్రించాలని నేను కోరుకుంటున్నాను. కాబట్టి నా పిల్లరా, మా తల్లి చాలా కాలం పిల్లలు లేరు. ఒక పాలనుకుని ఆమె స్వార్థ చెప్పింది, ఆమె చదువులేదు, మా తల్లి కూడా చదువులేదు. ఆ మాటలు ఏంది, విశ్వాసం ఉంచింది, ప్రభువుని అంగీకరిస్తే దేవుడు నీకు బిడ్డలు ఇస్తాడని చెప్తే ఆ మాటలు విశ్వసించింది. ప్రభు మా ఆమెకి బిడ్డలు ఇచ్చినాను. నేను ఇంట్లో అందరికంటే చిన్నాన్ని. నేను 77 తుఫాన్ అప్పుడు నాకు 3 సంవత్సరాల వయసు. మా విలేజ్లో హిందువుల నుంచి రక్షించబడిన మొట్టమొదటి కుటుంబం దేవుడు మా కుటుంబంగా ఎన్నుకున్నాడు. ఆ భాగ్యం కానీ కృపతో అది దొరికింది. మా తండ్రి చాలా కాలం దేవుని మందిరానికి వెళ్ళలేకుండా ఉండేవాడు. ప్రభు ఒకరోజు మా తల్లితో మాట్లాడి, నువ్వు ఈ గ్రామంలో విష సర్పాలేమైనా కలిసినప్పుడు ప్రజల్ని దగ్గర నడిపిస్తాను, నా నామందరికి నువ్వు ప్రార్థన చేసినప్పుడు వారిని స్వస్థపరుస్తాను అని చెప్తే, ప్రభు మరి నా యజమానుడు నా భర్త ఎవరిని ఇంటికి రానివ్వడు కదా క్రైస్తవుని, ఇది ఎట్లా కుదిరింది అని ప్రభుని అడిగితే, కొన్నిటికి మన ప్రభు జవాబు చెప్పడు, నవ్వూరుకుంటాడు. ఆయన అనంత జ్ఞాన స్వరూపి. ఒక విషయాన్ని ఎలాగ చేయాలనేది ఆయనకి ఎవరు కూడా బోధించాల్సిన అక్కర్లేదు.
మొట్టమొదట ఒక తేలు మా తండ్రిని కొట్టడం జరిగింది. తేలు కొడితే మనం డ్యాన్స్ ఏమనాల్సిన పని వాళ్ళే వేస్తుంది. చాలా భయంకరంగా కష్టపడుతూ వచ్చాడు. మొట్టమొదట ఆయన ప్రార్థన చేయమంటే కూడా తెలియక మంత్రం పెట్టమన్నాడు. మా అమ్మ చెప్పింది, నువ్వు పాపమని ప్రభు దగ్గర ప్రార్థన చేయ, ప్రభు ఖచ్చితంగా క్షమించి నీ పాపాన్ని క్షమిస్తాడు, ఈ రోగాన్ని లేని బాధ కూడా తీసేస్తాడంటే ఆ మాటలు ఒప్పుకొని హృదయమని విశ్వసించి ఆయన ఆ బాధ నుంచి నివారణ పొందాడు. అప్పుడు మా తల్లి దేవుని మందిరానికి వెళ్ళడానికి ప్రభు ద్వారం తెరిచాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆయనకి ఏం భయం అంటే ఈసారి పంపించలేదు అనుకు, మళ్ళీ తేలుకుంటే అందుకే నీకు ఆటలు కాదు. ప్రభు ఒక వ్యక్తి యొక్క తలుపు ఎట్లా పగలగొట్టాలి, కఠినమైన గోడలు ఎట్లా పగలగొట్టాలో ప్రభువుకు బాగా తెలుసు. అప్పుడు గ్రామంలో కొంతమంది ఎప్పుడైనా ఇటువంటి సందర్భం వచ్చినప్పుడు ప్రార్థన చేయించుకోవడానికి వచ్చేవాడు. ఒకరోజు నేను ఇచ్చిన పిల్లాన్ని ఇంట్లో అందరూ పొలమెండారు. ఒక ఆమెకి తేలుకుట్టి వచ్చింది, నన్ను అడిగింది, ఆయన అమ్మాయి మీద పోయారంటే పొలం వెళ్ళారని చెప్పాను. మరి నాకు మంత్రం పెడతాను, నేను పెడతానని చెప్పాను, రాదని చెప్పలే పెడతానని. నాకు ప్రార్థన చేయటువంటి నేను ఏం చూసా ఉండంటే అమ్మ చేయి తలని చేతి పెట్టి ప్రార్థన చేయటం అది తెలుసు. నాకు 3 సంవత్సరాల వయసులో నాకు ప్రార్థన తెలుసు. నేను ప్రభు అని అన్నానో లేదో ఈ విషయం నాకు తెలియదు, కానీ ఆయన నామంలో చేయి పెట్టాను. దేవుడు ఆశ్చర్యంగా ఆమెకున్న ఆ విష ఆ తేలు పుట్టిన విషయం నుంచి విడిపించి ప్రభు స్వస్థపరిచాడు. ఇది నా 3వ సంవత్సరంలో ప్రభు చేసిన కార్యం. నాకు 3 సంవత్సరాలు అప్పుడు ప్రభు ఎటువంటి కృపించాడో అది తలుచుకున్నప్పుడు నా గుండెలు బయలుపోతాయి. అయితే నేను ఆ కృపను కాళ్ళను తొక్కివేశాను, శిలువు శత్రువుని అయిపోయాను. నా యవన కాలంలో నా శరీరం ఇచ్చులను అనుసరించి జీవించుతున్న సమయంలో నా కొత్త ఏట నా స్నేహితుడి ద్వారా ప్రభు నాకు స్వార్థను అందించాడు. అంటే ఈ గ్యాప్లో సుమారుగా 16 సంవత్సరాలు నా జీవితంలో నేను వ్యర్థం చేసుకున్నాను. ఒకవేళ 3 సంవత్సరాలు అప్పుడు ప్రభు నాకు ఇచ్చిన కృపను ఉపయోగించుకుని ఉంటే ఈ ఈ సమయానికి నేను 37 సంవత్సరాలు మినిస్ట్రీ చేసుకునేవాడిని. ఒకవేళ అప్పుడే ఆ కృపను ఉపయోగించుకొని తప్పిపోకుండా ఆయన చిత్తాన్ని వెతికి ఆయన స్వరం విని పరిశుద్ధమైన జీవితం చేసుకుంటే నా పోగొట్టుకున్న 16 సంవత్సరాల్లో నేను ఎంత నష్టపోయాను అని వెనుకని చూసుకున్నప్పుడు అది నేను పోడ్చగలనా? అబ్రహాం జీవితంలో 13 సంవత్సరాలు అయిపోయాయి. ఊరు నుండి బయలుదేరి హారాన్ పట్టుకు వచ్చాడు, అక్కడ ఆగిపోయాడు. తెరవు చనిపోయిన తర్వాత దేవుడు మరలా ఆదికాండం 12 అధ్యాయంలో మాట్లాడేటప్పుడు హారాన్ నుండి బయలుదేరి కనాను దేశానికి ప్రయాణమయ్యాడు. అప్పుడు ఆయన వయసు 75 సంవత్సరాలు. ఈ 13 సంవత్సరాలు అబ్రహం యొక్క విశ్వాస జీవితం ముందుకు సాగుతున్నట్టయితే ఈరోజు ప్రపంచం చాలా నిర్మలంగా ఉంది. ఏం జరిగిందో మనం చూద్దాం. ఈ ప్రయాణంలో అబ్రహంకి కరువు వచ్చింది. ఆదికాండం 12 అధ్యాయం 10 వచనం 12 చూడండి, కరువు వచ్చింది. కరువు భారంగా ఉన్నందున దాన్ని తప్పించుకోవడానికి అక్కడికి వెళ్ళాడు అబ్రహాము. ఐగుప్తుకి దేవుడు తన నడిపిస్తున్నటువంటి సమయంలో అదే నడిపింపులో ముందు కొనసాగుతున్నట్టయితే ఈ కరువు కాలాన్ని అబ్రహాము దాటిండేవాడు, ఐగుప్తుని కూడా దాటిండేవాడు. ఐగుప్తుకి వెళ్ళిన తర్వాత అక్కడ ప్రజలు మంచోళ్ళు కాదు. అందుకని సారాకి ఏం చెప్పాడంటే, అమ్మా నువ్వు చక్రాన్ని నిన్ను బట్టి మీద చంపుతారేమో, అందుకే నువ్వు నాకు భార్య అని చెప్పాక చెల్లెలు అని చెప్పమన్నాడు. ఈ అందమైన భార్య అంటే ఇదే చెప్పలేదు, వాచ్మెన్ డ్యూటీ పడుతుంట. నిన్ను బట్టి నన్ను చంపుతారేమో అనుకుంటున్నాడు అబ్రహాము. అక్కడ అబద్ధం ఆడాడు. అబద్ధం ఆడితే ఐగుప్తుదాసైన ఫరో కానుకలు ఇచ్చాడు. ఇచ్చిన కానుకలు ఏమి ఇచ్చాడు అది కూడా చూద్దాం మనం వాక్యంలో. అది కన్నా 12 అధ్యాయం 16 వచనం పని కట్టెలు కూడా వచ్చాయి. అంటే అబ్రహాము బయలుదేరినప్పుడు హాగరు లేదు, కానీ ఇప్పుడు అబద్ధమైనందుకు ఫరో గిఫ్ట్గా ఇచ్చినప్పుడు హాగరు ఇంట్లోకి వచ్చింది. ఇంట్లోకి వస్తే పర్వాలేదు, ఒంట్లోకి వచ్చింది.
ఉండవు వచ్చి మనల్ని అంత ఇబ్బంది పెట్టింది అంటే ఒకవేళ అబ్రహాము ఆ 13 సంవత్సరాలు వేస్ట్ చేసుకోకుండా ముందుకు సాగి ఉంటే ఐగుప్తుకు వెళ్ళవలసిన అవసరం ఉండేది కాదు, ఐగుప్తులోకి వెళ్ళకపోతే అబద్ధమాడాల్సిన పరిస్థితి వచ్చేది కాదు, అబద్ధమాడకపోతే హాగర్ ఇంట్లోకి వచ్చేది కాదు, ఈరోజు ఆల్ఖైదా ఉండేది కాదు, నియర్లో టాపిక్ అంతే ఉండండి. నీ జీవితంలో ఆలస్యం చేసినటువంటి ఆ నష్టం మళ్ళా తిరిగి నువ్వు పోడ్చగలవా? నేను అనుకుంటుంటాను అప్పుడప్పుడు దేశంలో ఈ ప్రపంచంలో ఈ విపత్కరమైన పరిస్థితులు చూసినప్పుడు అబ్రహం పై నుండి ఏమనుకుని ఉంటుంటాడు, ప్రభువా ఎంత బుద్ధిహీనుడయ్యా, నా దౌర్భాగ్యతను బట్టి ప్రపంచం ఎంత నష్టపోయింది. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, కరువులు ఎదుర్కోవాల్సి వచ్చింది, ఐగుప్తీయురాలు ఇంట్లోకి వచ్చేసింది, ఐగుప్తీయురాలతో వివాహం ఆడవలసి వచ్చింది, లేకపోతే పెళ్లి చేసుకుని కుమారుని కనవలసి వచ్చింది, ఆ కుమారుడు మీద మమకారం అబ్రహం పెంచుకున్నాడు, లేకపోతే పుట్టాడు కాబట్టి ఇష్మాయిల్ని బ్రతకని పోయి అనే సన్నిధిలో నేర్చాడు ఆయన. సరే అతను కూడా దీవిస్తానని చెప్పాడు, ఆ ఒక్క మాట కోసం వాళ్ళకేం ఆయన ఇచ్చే మనకి ఏం నీళ్ళు ఇచ్చే ఏమి దీవనండి అది. ఆ రోజు ఆ ప్రాణం పుట్టుకుంది అబ్రహంకి ఇష్మాయిల్ గురించి, అయ్యా నీ సన్నిధిలో బ్రతకని పోయా ఇష్మాయిల్ని, దేవుడు అబ్రహాము దాటిపోవడం ఆయన ఇష్టం లేదు. అబ్రహం దాటిపోవడం, నేను ఈ విషయాన్ని అబ్రహం చెప్పకుండా దాస్తానా, సుధమ కుమారుని నాశనం చేయబోయే ముందు దేవుడు అబ్రహంతో మాట్లాడుతున్నట్లుగా, నేను దాస్తానని అబ్రహం దగ్గరికి వెళ్ళినట్లుగా విషయం చెప్పినట్లుగా మనం చూస్తాం. ఈరోజు మనం ఎక్కడికి వెళ్ళినా పని చేయగలుగుతున్నాం. ఇరాక్ను చూడండి, ఇరాన్ను చూడండి, ఈ దేశాలను చూడండి, తలుపులు ఎంత గట్టిగా మోయబడిపోయి ఉన్నాయో. ఒక నీతి మంత్రులు చేసినటువంటి ఆలస్యం, అది జీవితంలో ప్రజల్ని ఎటువంటి నష్టాన్ని శాపాన్ని తీసుకొచ్చింది, కరువును ఎదుర్కోవాల్సి వచ్చింది. కరువులో తప్పించుకుందామని ఐగుప్తుకు వెళ్ళి ఐగుప్తులు అబద్ధమాడి చాలా నష్టాన్ని అబ్రహం తాను పొందాడు. జీవితంలో అబ్రహం హాగరు చేసుకుని ఇష్మాయిల్ని కనినప్పుడు సారా దాసిని దాని కుమారుణ్ణి నా కుమారుడితో వారసుడు వెళ్ళగొట్టమన్నప్పుడు ఆ కుమారుని బట్టి అబ్రహంకి మిక్కిన దుఃఖం కలిగిందని దేవుడి వాక్యంలో మనం చూస్తాం. ఎంత ఏడవలసి వచ్చిందండి, కొన్ని వేల సంవత్సరాలు అయిపోయింది అబ్రహం ఈ మిస్టేక్ చేసి. ఆయన దేవుడికి స్నేహితుడు, విశ్వాసులకు తండ్రి. ఈ తడువు చేసే ఆత్మ పనిచేయటం వలన ఆ జరిగిన నష్టం ఈరోజు కూడా పోడ్చలేనటువంటి స్థితి. దేవుడు తన బిడ్డల్ని శ్రేష్టంగా నడిపిస్తున్నప్పుడు ఆ విద్యుత్ సంకల్పంలో నడిచి వెళ్తే ఎంత బాగుండేది అబ్రహం జీవితంలో. ఒక ధైర్యుడు, వాళ్ళ సంఘ విశ్వాసం, హెల్త్ బాగాలేదు, ప్రార్థన చేయడానికని వెళ్ళాడు. హాస్పిటల్లో ఉంది ఆ సహోదరి, వెళ్తూ ఉన్నప్పుడు దేవుని ఆత్మ కొంచెం ప్రేరేపించబడి ఈ మొదటి వారిలో ఒక బ్రదర్ ఉన్నాడు, ఆ సహోదరుడు అతని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయమని ప్రభు ఆత్మ ప్రేరేపిస్తుంది. ఈయన సేవకుడు ఏమనుకుంటాడంటే, మా విశ్వాసిని మొదట ఇస్తాను, ఆ స్థానం బయట వాళ్ళకి ఇస్తానా అని వాళ్ళ విశ్వాస దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి 4 మినిట్స్లో వచ్చాడండి. అప్పటికి ఈ మొదటికి వార్డులో ఉన్నటువంటి బ్రదర్ చనిపోయాడు. నాలుగు నిమిషాల ఆలస్యం ఒక ప్రాణం ఎట్లా తొలగించబడింది లోకం నుంచి. ఆ దైవజనుడు ఆ విషయమై ఎప్పుడు పడిపోతుంటాడు, ప్రభువా నేను ఈ తప్పు చేయకుండా అంత బాగుంది. వీటన్నింటిలో ప్రభు మనం నేర్పిన మాట ఏంటంటే, దేవుడు మనల్ని దర్శించినప్పుడు, దేవుని వాక్యం మన ఎదుగు వచ్చినప్పుడు, వెను వెంటనే మనం లోపడినప్పుడు ఉండేటువంటి జీవితం వేరు, నువ్వు ఆలస్యం చేస్తూ నడవడం అనేది వేరు. ఈ ఆత్మ అబ్రహంతోనే ఆగిపోలేదండి, ఇది ఈ స్పిరిట్ లోతు మీద కూడా పనిచేస్తుంది. అక్కడ ఏమైంది చూడండి, ఆదికాండము 19:16 ఆ
చాలనా థ్యాంక్ యూ. లోతు సదమ గుమరలో ఉన్నాడు. సదమ గుమర యొక్క పాపం దేవుని దృష్టి ఘోరం ఉంది. దేవుడు ఆ పట్టణాన్ని నాశనం చేయాలనుకున్నాడు. అయితే దేవుడు తన దూతలని సదమ గుమరలో ఉన్న లోతు దగ్గరికి పంపించాడు. లోతు చెప్పాడు దేవుడి పట్టణాన్ని నాశనం చేయబోతున్నాడు అంటే ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ లోతు కుటుంబం మీదకి దుమ్ముగా వచ్చి లోతు ఇంటికి వచ్చిన దేవుని బిడ్డలతో పాపం చేయడానికి సిద్ధంగా ఉంటే లోతు ఆ పట్టణం నుంచి అనగా ఆ ఇంటి నుంచి బయటికి రావడానికి ఆలస్యం చేస్తున్నాడు, తడువు చేస్తుంది. ఇదిగో అతను తడువు. అప్పుడు లోతు చేతిని, లోతు భార్య చేతిని, లోతు పిల్లల చేతిని ఆ దూతలు పట్టుకొని ఊరు వెలుపు దాకా తీసుకొచ్చాడు. సదుమ కుమారాన్ని దేవుడు అగ్నిగర్భ కాలతో సంపూర్ణంగా కాల్చివేశాడు, దాన్ని నాశనం చేసేశాడు. లోతు తడువు చేసే ఈ ఆత్మ కలిగిన వాడు సదుమ కుమారానికి బయట తీసుకొచ్చిన తర్వాత దేవతతో చేతులు పట్టుకుని బయట తీసుకొచ్చిన తర్వాత వీడు నాశనం అయిపోయింది. లోతు భార్య ఉపస్తంభం అయిపోయింది. లోతు ఇద్దరు ఆడపిల్లలు, వాళ్ళిద్దరు ద్రాక్షరసం తాగించి తమ తండ్రితో పాపం చేశారు. లోతు తన కుమార్తెలతో పాపం చేసి శాపం ఇచ్చారు. లోతు ఆస్తి నాశనం అయిపోయింది, కాలిపోయింది. మన వాక్యాన్ని చూస్తే ఇప్పుడు లోతుకి ఏం మిగిలింది అంటే ఏం లేదు. సూర్యు నా ప్రియమైన సహోదరి సహోదరుల, లోతు ఈ తడువు చేయటం వలన దేవుని బిడ్డలు లేకపోతే దేవుని దూతలు చేతులు పట్టుకొని వెలుపులు తీసుకుని వచ్చిన లోతు జీవితం ఆశీర్వాదం. నీలో ఆ నిర్లక్ష్య మా తడువు చేసి ఆపుకున్నప్పుడు నీ కోసం ప్రార్థన చేసే వాళ్ళు ఉంటారు. లోతు కోసం, ఆ పట్టణం కోసం అబ్రహాము ప్రార్థన చేశాడు, అయ్యా 10 మంది నీతి మంత్రులు ఉంటే నువ్వు ఆ పట్టణాన్ని కాపాడవా ప్రార్థన చేశాడు. కానీ ఆ పట్టణానికి క్షమ లేదు. నీలో తడువు చేసి ఆపుకున్నప్పుడు నీ కొరకు ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు, నీ దగ్గర సువార్త తెచ్చేవాళ్ళు ఉంటారు, నీ చేతులు పట్టుకుని బతిమాడేవాళ్ళు ఉంటారు. కానీ నీ జీవితం క్షణం. అందుకే దేవుడు వాక్యంలో మంచి మాట ఉంది, ఎవడు నా మాట విని గడగడ వణుకుతూ ఉంటాడో దేవుడు వాడిని దృష్టిస్తాడు. నువ్వు ఎన్నిసార్లు సువార్త విన్నావు, ఎన్నిసార్లు దేవుని వాక్యం నీ యొద్దకు తీసుకురాబడింది, ఎంతమంది స్వార్థికులు మన మధ్య ప్రభు తీసుకొని వస్తున్నాడు. నేను ఒక విషయం అయితే నేను ఇక్కడ గమనించిందని మీకు చెప్తున్నాను, చాలా స్వార్థ ఈ దేశంలో వినబడుతుందని మాత్రం చెప్పచ్చు. ఎస్పెషల్లీ మన ఇండియన్స్కి చాలా దేవుని వాక్యం వినబడుతుంది దేశంలో. ఆ విషయం గట్టిగా చెప్పచ్చు, ఏ కొద్దు లేదు వాక్యం. కానీ నీ హృదయంలో ఎంత మార్పు కలిగింది, ఎటువంటి స్థితిలో నువ్వు ఇంకా కొనసాగుతున్నావు? నా ప్రియమైన సహోదరి సహోదరులారా, లోతు పొందిన నష్టం ఇంక మనం వివరించలేము. మోయాబీయులకు మోల్కోసు చెప్పే లోతు కుమార్తెలకు తండ్రి ఎవరో, లోతు కుమార్తెలకు పుట్టిన బిడ్డలకు కూడా తండ్రి ఆత్మ మిగిలిపోయాడు. తడువు చేసేటువంటి ఆత్మ అది ఆ నష్టం, దాన్ని మనం తిరిగి పూడ్చలేము, పూడ్చడానికి అది వీలు పడదు. ఈ రాత్రి దేవుడు ఏ విషయంలో నిన్ను లోబడాలని ప్రభు నీకు తరుణమిచ్చాడు, ఏ విషయంలో దేవుని ఆత్మ నిన్ను హెచ్చరిస్తుందో ఆ విషయంలో ఆలోచించకుండా ప్రభు చిత్తానికి అప్పగించుకొని నువ్వు లోబడగలిగితే దేవుని ఎడల గొప్ప కార్యం చేస్తాయి. మరొక విషయాన్ని గుర్తు చేస్తాను, మనం మొట్టమొదటి లోబడవలసింది ఏంటంటే మన హృదయాన్ని ప్రభుకి చేయించి మారు మనసుకుంటే. నేను మీరు ఎట్లా చూస్తున్నారంటున్నాను, మేమందరూ మారు మనసు పొందలేదు అనుకుంటున్నారా? రైట్, మీరందరూ మారు మనసు పొందారని ఒకవేళ మీరు ఉంటే మరి మీ ఇంట్లో టీవీలు మూవీస్ మోగుతున్నాయా కట్టినయా అవి ఆడకూడదంటారా? నిజంగా ప్రభు రక్తంలో కడగబడిన వ్యక్తి పాతని గ్రహించను సమస్తము, అంతే. నీ పాత జీవితానికి కొత్త జీవితానికి ఆ వ్యత్యాసం అనేది ప్రజలు చూడాలి. ప్రభు నామం నీ జీవితం ద్వారా మైపరచబడాలి. మనం అందరం కూడా దేవుని వ్యతిరేకంగా పాపం చేసినటువంటి వాడిని, కానీ మన
మన పాపానికి రావాల్సిన శిక్ష ఆ మరణం ప్రభు ఉంది. మనం విమోచించాలని ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి మన కొరకు వచ్చాడు. మన పాపం చేసిన వెంటనే కృప దూరం కాదు. ఉదాహరణకు ఆదాము అమ్మలు పండు తిన్నారో, వాళ్ళు దేవుడు ఉద్దన పండు తిన్నారో, పండు తిన్న తర్వాత దేవుడు ఆదాము అమ్మతో మాట్లాడుకుని ఉండరా? పండు తిన్న తర్వాత కూడా మాట్లాడు. నేను తినద్దన్న వాటిని నువ్వు తిన్నావా? దేవుడు క్లియర్ కావాలండి. ఆదాము అంటాడు, నువ్వు నాకు ఇచ్చిన స్త్రీ తీసుకొచ్చి ఇస్తే తిన్నానయ్యా. ఆది కాండము 3:12 ఇక్కడ తిన్నానన్నాడు. నేను తిన్నానన్నా తిన్నానన్నా, కానీ నీవు నాకు ఇచ్చిన స్త్రీ తీసుకొచ్చి ఇస్తే తిన్నాను. ఆదాము పాపాన్ని ఒప్పుకున్నాడు, కానీ దేవుడు ఆశించిన కోణంలో ఒప్పుకోవాలి. దేవుడు ఆదాము దర్శించాడు, దేవుడు ఆదాము ఇంకా అప్పటికి శిక్ష విధించలేదు. ఆదాము చేసిన పాపం ఆదాము ఒప్పుకునే హృదయం లేకపోయినా క్లియర్గా నీ పాపం చేశావని దేవుడు ఆదాము అడిగితే, ఆదాము ప్రభు అని చేశాడు అన్నదానికి బదులుగా నీవు నాకు ఇచ్చిన స్త్రీ తీసుకొచ్చి ఇస్తే నేను చేశానని చెప్పాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులరా, అప్పుడు దేవుడు ఆదాము వదిలిపెట్టి అవతో మాట్లాడాడు. ఆ తర్వాత మనం చూస్తే నీ నిమిత్తం నేల శిక్షించబడిందని చెబుతాడు. మరి తిన్నదని ఒప్పుకున్న వ్యక్తికి అతన్ని బ్రతుకు తినాలి ఎందుకు ఆ శాపంగా ఉన్నాయి అని అంటే, దేవుడు అతనికి ఇచ్చినటువంటి తరుణాన్ని చక్కగా అతను సద్వినియోగం చేసుకున్నాడు. ఆదాము పాపానికి శిక్ష ఉందండి, క్షమాపణ లేదు. ఇప్పుడు మీరు దావీదు బత్షెబతో పాపం చేసినప్పుడు దేవుడు నాతాను ప్రవక్తను పంపించాడు. నాతాను ప్రవక్త యుద్ధాడు దావీదుతో, దేవుడిని పాపాన్ని పరిహరించాడు. కానీ నువ్వు రహస్యమని చేసావు పాపాన్ని, కానీ నీ చెరువానికి నీ భార్యను అప్పగిస్తాను, పగటి కాలంగా జరిగిందని చెప్పడానికి మనం చూస్తాం. నా సహోదరి సహోదరులరా, ఆదాము పాపానికి శిక్ష ఉంది, దావీదు పాపానికి క్షమాపణ ఉంది, శిక్ష ఉంది. కారణం ఏంటంటే, నాతాను ప్రవక్త వచ్చేంత వరకు దావీదు ఆ పాపం విషయమై ఒప్పుకునే హృదయం దావీదు. మూడో విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తాను. తప్పైన కుమారుడు ఆస్తులంతటిని దుర్వ్యాపారం చేతపాటు చేశాడు, వేశ్యలతో తిని వేశాడు. మరి తప్పైన కుమారుడు పాపానికి శిక్ష ఉందా? సమరి స్త్రీ, ఇప్పుడు నీకు 5 పెరిగినట్లుండ్రి, ఇప్పుడున్న వాడిని వాడు, మరి ఆ పాపానికి శిక్ష లేదే. కారణం ఏంటంటే, వాళ్ళని దేవుడు ఎప్పుడైతే దర్శించాడో మరలా వాళ్ళ జీవితంలో వాయిదా లేదు. హల్లెలూయా, ఆలస్యం లేదు. అందుకే వాళ్ళకి శిక్ష లేదు, క్షమాపణ దొరికింది వాళ్ళకి. నువ్వు మారుమనసు పొందేటువంటి సమయం వచ్చినప్పుడు, నీ పాప విషయమై దేవుడు నీతో తేటగా మాట్లాడుతున్నప్పుడు, దేవుడు నిన్ను దర్శించినప్పుడు, నువ్వు అక్కడే అప్పుడే నీ హృదయాన్ని తెరిచి, ప్రభువా నీ వాక్యం ద్వారా నన్ను దర్శించావు, నేను పాపిని, నా పాపను క్షమించి నీ రక్తంలో కడగమన్నప్పుడు ప్రభు ఇక నీ పాపానికి శిక్షను తీసుకున్నాను. నీవు క్షమాపణతో కూడిన శిక్ష కావాలా? శిక్ష కావాలా లేకపోతే క్షమాపణ కావాలా? జగ్గయ్య లంచుకుంది, అయితే అన్యాయంగా సంపాదించిన ఆస్తులు తిరిగి ఇచ్చేస్తానని చెప్పాడు. ప్రభు అతనితో అంటాడు, ఇతడును అబ్రహాము కుమారుడే. అక్కడ మంచి మాట ఉంటుంది, జగ్గయ్య నిలువబడి తన పాపాన్ని ఒప్పుకున్నాడు. మీలో కొంతమంది మారు మనసు పొందామని భ్రమ చెందుతూ ఉంటారు. మీ మారు మనసు వాక్యానుసారమైన మారు మనసా కాదా పరీక్షించుకోండి. మనం విమర్శించుకుని ఎడల తీర్పులోకి రాకపోదు అంటాడు. మన గురించి ఎవరు సాక్షి చెప్పలే, మన మనసు సాక్షి, మనకు సాక్షి. దేవుడు నీకు మారు మనసు పొందే సమయం ఇచ్చినప్పుడు నువ్వు ఆలస్యం చేయ, నువ్వు శిక్షకు పాత్రలో ఉండదు, పాత్రలో ఉండదు. ప్రభు రక్తంలో పరిపూర్ణంగా కడగబడి ప్రవచన చీటికై నిన్ను అప్పగించుకో. మనకు ఇందాక మీతో చెప్పాను, పాపం చేసిన వెంటనే కృప దూరం కాదు. దేవుడు మనకు తండ్రిస్తాడు, వాటిని మనం నిర్లక్ష్యం చేసి కాళ్ళతో తొక్కి వేస్తే కృపను మనం దుర్వినియోగం చేసినప్పుడు అప్పుడు దేవునితో మనకు సంబంధం తీగిపోతుంది. ఆదాముకి దేవునికి సంబంధం తీగిపోయింది. ఏదైనా తోటలోకి ఆదాము అవ్వలు రాకుండా కెరుగును కాపలా పెట్టాడు. మొన్న పొదల మధ్య గచ్చ పొదల మధ్య ఆదాము అవ్వలు ఉన్నారు. తర్వాత
ఎన్నడూ దేవుని ఆనం కొలుచుకున్నట్లుగా బయలుదేరి నీ జీవితంలో ఇంకా సమయం వృధా చేసుకోవాలనుకుంటున్నావా? నీ హృదయాన్ని ప్రభుత్వడానికి, నూతన సృష్టిగా చేయబడడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఏం చేయాలనుకున్నాడో ఆ రక్షణ కార్యం నీ జీవితంలో జరగడానికి ఇన్ని సంవత్సరాలు కావాలా? ఇన్ని వర్తమానాలు కావాలా? సహోదరుడా, సహోదరి, దేవుడు నిన్ను రక్షించిన తర్వాత ప్రభు మనల్ని ఎవరిని కూడా తన పని కొరకు ఉపయోగించకుండా ఉన్నాడు. ఖచ్చితంగా మనం ఉపయోగిస్తాడు. ఆయన తన చిత్తవృత్తి చొప్పున మనం ఉపయోగిస్తాడు. మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుని స్వరం ఏంటో దానికి వెనువెంటనే లోపడం, ఆయన చెప్పింది చేయడం. అంటే నేను రక్షించబడిన తర్వాత నా ప్రభు ఆ సమయం యొక్క విలువను ప్రభు గుర్తింపు చేశాడు. నేను 3 సంవత్సరాలకు పైగా ఏం చేయాలి ప్రభు అని ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడిని. రక్షించబడిన తర్వాత దేవుడు నిర్గమా కాడ 3:10 ద్వారా నాతో మాట్లాడాడు. అప్పుడు నేను పరిపూర్ణంగా సేవ వచ్చాను. నేను సేవ వచ్చినప్పుడు వాక్యం చెప్పాలన్నా నాకు 10 మంది మనుషులు చూస్తే భయం. నా మొదటి వర్తమానం 2 నిమిషాలు చెప్పాను. యేసు ప్రభు మన కొరకు మరణించాడు, ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు, నాకు భయం పడుతుంది చెప్పలేనని చెప్పాడు. అయితే దినములు గడిచిన కొలది నన్ను ఏ విధంగా తర్ఫీలు ఇవ్వాలో, నన్ను ఎలాగ నల్లగొట్టాలో, ఆయన పనికి ఎలాగ అవసరమో అన్ని విషయాలు ప్రభు నన్ను నడిపిస్తూ నేర్పిస్తూ ముందు తీసుకొచ్చాడు. నీవు దేవుని స్వరమిని ఆయన చిత్తం తెలుసుకుని అందులో ముందుకు సాగితే అది నీ గొప్ప ఆశీర్వాదం. అపొస్తలుల కార్యములు 16:6-7 చదువుకుందాం. అపొస్తలుల కార్యములు 16:6-7 ఆటంకపరిచింది. 6 వచనంలో యేసు యొక్క ఆత్మ వెళ్ళనివ్వలేదు. దైవజనుడైన పౌలు మారు మనసుకుంది. అంతకుముందు ఇతని పేరు సౌలు. ప్రభు దర్శించిన తర్వాత పౌలుగా మారాడు. ఇప్పుడు ఆసియాలో చాలా బిజీ పనిచేస్తున్నాడు, దేవుడు పనిచేస్తున్నాడు. ఈయన అయితే దేవుడు ఈయన ఐరోపా తీసుకున్నాడు అనుకున్నాడు. అందుకే ఆసియాలో వద్దని దేవుని ఆత్మ ఆటంకపరుస్తుంది. ఆసియాలో వాక్యం చెప్పొద్దని ఆటంకపరుస్తుంది. ఆ రాత్రి పౌలుకు ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనంలో ఒక వ్యక్తి మాకు సహాయం చేయమని అడుగుతూ ఉన్నాడు. చదువుకున్నామా 9వ వచనం? రాత్రివేళ పౌలుకు దర్శనం కలిగింది. ప్రభు మనకి ఈ దినాల్లో ఇటువంటి దర్శనం ఇస్తే బాగుంది. ప్రభు ఇక్కడ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్న వాళ్ళకి కజకిస్తాన్ చూపించి రాత్రి వెళ్ళమంటే ఏ నాకు సీరియస్గా చూస్తున్నారు పిల్లలు? కజకిస్తాన్ చూపించి వెళ్ళమంటే ఏమంటారు? చీ, సైతాన్ని చెప్తుంది దర్శనం. ప్రభు మనకి ఇచ్చే దర్శనాలు ఎటువంటి దర్శనాలు ఇస్తాడు తెలుసా? మనం వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. మాసిడోనియా దేశస్తుడు ఒకడు నిలిచి అని మాసిడోనియా దేశస్తుడు వాళ్ళు పేద. ఈ మధ్య ఒక బ్రదర్ చెప్తున్నాడు, బ్రదర్ నాకు ప్రభు వెస్ట్రన్ కంట్రీస్లో పరిచయం చేయమని చెప్తున్నాడు బ్రదర్. అందులో కూడా బాగా కాస్ట్లీ కారు చూపిస్తున్నాడు బ్రదర్ అని నేను చెప్పాను. దేవుడు చూపించాడు, దెయ్యం చూపించున్నాడు. ఒక దైవజనుడికి పేదల కొరకైన దర్శనం వస్తుంది, అది నిజమైన దర్శనం. ఒక దైవజనుడు ఎక్కడ వెతుక్కుంటాడంటే కానుకమైన ప్రజలు వెతుకు. అతని దైవజనుడి పదానికి అర్హమైనటువంటి సేవలు చేసింది. మాసిడోనియా దేశస్తుడు ఒక నిలిచి అడుగుతున్నాడు, రాత్రివేళ మాకు సహాయం చేయండి, వారు నిరుపేదలైన వారి దాతృత్వం బహుగా విస్తరించింది అంటాడు. కొన్ని పద్ధతిలో మాటలు రాస్తాయి. అప్పుడు వెంటనే పౌలు మాసిడోనియా దేశానికి బయలుదేరాడు. చూడండి దేవుని వాక్యంలో 10వ వచనం. వెంటనే అనే పదాన్ని అక్కడ పరిశుద్ధాత్మ ఉపయోగించి అక్కడ ఎవరున్నారు మాసిడోనియా దేశంలో పౌలు తెలిసినాడు?
లేదు, ఇన్విటేషన్ లేదు పౌలుకి. పౌలు వెళితే ఎక్కడికి వెళ్ళాలి? తిమోతి గారు వెళ్ళినట్టు ఎక్కడికి వెళ్ళాలి తెలియదు. ఎవరు ఆతిథ్యం ఇస్తారు? ఇది నా సేవకుడైన మాకు ముందు ఎక్కడ ఉంటామో ముందే మూడు నెలల ముందు చెప్తే కానీ బయలుదేరి అక్కడ వెదర్ అక్కడ సిమ్ ఫోన్ పనిచేస్తుందా లేదా అక్కడ అసలు ఉండేటువంటి వాటర్ పొల్యూషన్ ఏమైనా ఉందా అన్ని నెట్లో చూస్తారండి. దేవుని కృపను బట్టి ఆ నాలెడ్జ్ లేకుండా చేశాడు ఆయన. అందుకే దేవునికి స్తోత్రం చెల్లిస్తాను. నేను ఎన్నడూ నా జీవితంలో సేవకు వచ్చిన తర్వాత 10 నిమిషాలు కూడా ఇంటర్నెట్ ముందు కూర్చొని నా సమయాన్ని వేస్ట్ చేసుకోలేదు. 10 మినిట్స్ కూడా నేను కూర్చోలేదు. నా జీవితం అంతా నమ్మకంగా పనిచేయాలని నా కొరకు మీ ప్రార్థనలు గుర్తు చేసుకోండి. అంటే ఇంటర్నెట్ నెట్ ముందు కూర్చోవడం తప్ప కాదు, కానీ అది ఎంతవరకు అవసరమో అంతవరకే దేవుని బిడ్డలమైన మనం ఉపయోగించుకుంటే మన సమయం అంతా ప్రభు పని చేయటకు అది ఉపయోగపడుతుంది. ప్రైజ్ గాడ్. చెప్పండి, గట్టిగా చెప్పండి. వాగ్దానములని నెరవేర్చు వాడవు. బిగ్గరగా పాడమా, చప్పుడు కొడుతు చేతులు పైకి ఎత్తి వాగ్దానములని మాత్రం తిని దేవుని లేక
మనము వాక్యం వినేటప్పుడు నువ్వు కపాలం అనే చోటుకు వస్తే దేవుని సత్యం నీకు అర్థమవుతుంది. లేకపోతే ఈ లోకము జ్ఞానం అది దేవుని దృష్టికి అది వెతితనం, అది వేరే విషయం. కానీ నీవు నువ్వు వాక్యం తీసుకోనకుండా లోపలకుండా చేస్తావు. అలా ఎందుకు కాకూడదు? పౌరులకు అసలు మాసరే దేశం దేవుడు ఎందుకు చూపించాలా? అమెరికా చూపిస్తే బాగుండేది కదా. పిల్లగా దైవ దర్శనంతో మాసరే దేశాన్ని పౌరులు వెళ్ళాడు. ఆలస్యం చేసి ఆలోచించి ఐరోపాలో సేవ ప్రారంభించలేదు పౌరు. వెంటనే బయలుదేరి మాసరే వెళ్ళిపోయాడు. మాసరే దేశంలో ఫిలిప్కి వెళ్ళిపోయాడు. అక్కడ నదీ తీరాన కొంతమంది స్త్రీలు కూర్చొని మాట్లాడుతున్నారు. అక్కడ ప్రార్థన ఖచ్చితంగా జరిగిందని కానీ వాకింగ్ చెప్పే అవకాశాలు పౌరులకు దొరుకుతాయి అని కానీ బైబిల్లో లేవు. క్లియర్గా వచనాలు చదువుకున్నప్పుడు ప్రార్థన చదువునుకొని మేము అక్కడికి వెళ్ళాము. కొంతమంది కూర్చొని మాట్లాడుకుంటున్నారు. పౌరు కొంచెం తెలుసుకున్నాడు ఎవరు వీళ్ళు దేవుని బిడ్డలు. కొద్దిగా దేవుని వాక్యం షేర్ చేసుకుంటున్నాడు. దేవుడు ఆశ్చర్యంగా లూదియ హృదయం ప్రభు తెరిచింది. పిల్లగా విని వెంటనే నువ్వు దేవునికి లోపడగలిగితే ఖండాలు ఖండాలు ప్రభు సొంతం అయిపోతాయి. ఆమె చెప్పండి హల్లెలూయా. లూదియాలో ప్రారంభించబడిన ఆ ఉద్యము పుత్రులతో వెళ్ళిపోయింది. జైలాధికారి మారిపోయాడు. ఫిలిప్పులో మూడు కుటుంబాలతో సంఘపరిచయం ప్రారంభించబడింది. ఐరోపాలో మొదటి విశ్వాసం లూదియానే. ఈరోజు హోల్వర్ ప్రపంచంలో మీరు ఎక్కడికైనా వెళ్ళండి, మీకు ఎక్కడి నుంచి వచ్చింది సువార్త అంటే ఐరోపా నుంచి వచ్చింది అని చెప్తారు. మనకు సువార్త ఇంగ్లాండ్ నుంచి వచ్చింది, అందులో ఏమాత్రం సందేహం లేదు. ఆఫ్రికా 56 దేశాలు ఉన్నాయి. మీరు ఏ దేశం వెళ్ళి మీరు ఆలోచించినా ఇక్కడికి సువార్త ఎక్కడ వచ్చింది? త్రూ రూట్ ఎక్కడ ఉంటుందంటే ఐరోపా నుంచి వచ్చింది. చాలా దుఃఖకరమైన విషయం. ఇప్పుడు ఐరోపా నులివెచ్చని స్థితిలోకి దిగసారిపోయింది. మనం ఇప్పుడు మిషనరీగా పనిచేయవలసిన అవసరం ఉంది. డబ్బుతో దేవుని రాజ్యం కట్టలేము, ధనంతో ఉజ్జీవాన్ని పొందలేము. దేవుని ఆత్మ, దేవుని వాక్యం ప్రకటించబడి దేవుని ఆత్మ ప్రజల మీదకు వస్తే తప్ప ప్రజలు మార్పు చెందని చెందరు. కాబట్టి పౌలు మాసిదనీ దేశానికి వెళ్ళేటప్పుడు ఎంత డబ్బు తీసుకొని వెళ్ళాడు? పాకెట్ మనీ ఎంత ఉంది ఆయన దగ్గర? మదర్ తెలుసా, ఇండియాకు వచ్చినప్పుడు యుగోస్లావియా నాణాలు కరెన్సీని పెన్నీలు అంట, రెండు పెన్నీలు తీసుకొని వచ్చింది. ఆమె అడిగారంట, అమ్మా నువ్వు ఇండియాకు వెళ్తున్నావు, రెండు పెన్నీలతో నువ్వు ఏం చేస్తావు అని అడిగితే ఆమె చెప్పింది, యేసు ప్రభువుతో తీసుకెళ్తున్నా, నా దగ్గర రెండు పెన్నీలు ఉన్నాయి, అవి తీసుకెళ్తున్నా, భారతదేశాన్ని షేక్ చేస్తానని చెప్పింది. కలకత్తాలో ఆ ప్రాంతాల్లో ఆమె కుష్ఠరోగుల మధ్య పరిచయం ప్రారంభించినప్పుడు అమోఘంగా దేవుడు ఆమెని దీవించాడు. ఇప్పుడు ఇంచుమించు 153 దేశాల్లో మిషనరీ ఆఫ్ చారిటీ అనే సంస్థ, ఆ మదర్ టెరిసా ద్వారా ప్రారంభించబడిన ఆ సంస్థ వర్క్ చేస్తుంది. ఈ మధ్య ఆంధ్రప్రదేశ్లో ఈ లిబ్రసీ వర్క్ చేసేటువంటి జాబ్ హోల్డర్స్ని ఎయిడ్స్ ప్రోగ్రామ్ కల్పిస్తారు. కారణం ఏంటంటే లిబ్రసీ పేషెంట్స్ మధ్య వర్క్ లేదు. ఎవరు దీన్ని ప్రారంభించారు? రెండు పెన్నీలతో ఏసీని తీసుకుని వచ్చిన మదర్ టెరిసా. ఆమె చెప్పండి హల్లెలూయా. దేవుని ఆత్మ ఆమె నడిపించినప్పుడు లోబడి ఆమె దేశం కాదు, ఆమె ప్రాంత ప్రజలు కాదు, లోబడి వచ్చేసింది ఇండియా. ఎంతమంది సిస్టర్స్ ఈరోజు పనిచేస్తున్నారు అందులో. దేవుడు ఎక్కడెక్కడి నుంచి పంపి చేశాడు? ఈరోజు సేవకు మేము డబ్బు గురించి ఆలోచన చేస్తున్నాం. డబ్బు కాదు కానీ మాకు సరిపోయినంత విశ్వాసం లేదని నేను బాధపడుతున్నాను. ఇరాక్ నుంచి ఇచ్చే విశ్వాసం మనకుందా? ఇరాక్ స్వార్థతో నింపేదని భారం ప్రభు మనకి ఇచ్చాడా? ఒక బాణుల హార్ట్ ఉంది పౌరుకి, ఆ హృదయంతో ఐరోపాలు నింపించాడు. గొప్ప సేవ చేశాడు ఐరోపాలు. ఆయన ప్రపంచమంతటికి ఉజ్జీవం వెళ్ళినట్లుగా దేవుడు పౌరుని అక్కడ ఉపయోగించుకున్నాడు. వెళ్ళినట్టునే పౌరు లోపడిన తర్వాత అక్కడ ఆలస్యం లేదు. ఫిలిప్కి వెళ్ళాడు, లూదియాకు తరబడింది, పుత్రులదేయం పోయింది, జైలు ఆలస్యం లేదు. వెళ్ళి వెంటనే వెళ్ళి వెంటనే ఐరోపాలో కార్యాలు చేయడం ప్రారంభించి నువ్వు ఆలస్యం చేయకుండా దేవునికి లోపడినప్పుడు మరి ఆయన ఎట్లా ఆలస్యం చేస్తాడు? నీ జీవితంలో దేవుని కార్యాలు నువ్వు వెళ్ళి వెంటనే లోపడిన తర్వాత
ఇక ఆలస్యం ఉండదు, టైం వేస్ట్ ఉండదు. నువ్వు ఎంతగా శ్రమ వచ్చుతావో దేవుని దగ్గర ఆయన సత్యం నీకు వినబడినప్పుడు, ప్రభుని పలానా చోటికి వెళ్ళమని తలు తెరిచని చెప్పినప్పుడు, నీ ఆరోగ్యం, నీ వయసు, నీ స్థితి, నీ కండిషన్, నీకున్నటువంటి పరిస్థితులు పక్కన పెట్టిన వెళ్ళినప్పుడు, నా పిల్లగా నా గురించి తలచుకున్నప్పుడు నాకు సిగ్గు కలుగుతుంది. నాలైపోయిన ప్రభు ఏంటి ఎట్లా అనుకున్నాడు? నేను మొట్టమొదటిసారి విమానం ఎక్కినప్పుడు అన్ని పెడుతున్నారు, నేనేం తింటున్నా? ఒక అతను చూసి చేసి అడిగాడు, బ్రదర్ అయ్యాడు సార్, ఏం పెట్టినా మీరేం తింటలేదు ఏంటి అని అన్నాడు. అంటే మరి తిన్న తర్వాత డబ్బులు కట్టమంటారు ఎవరండి, అందుకే తింటున్నా. ఆయన అన్నాడు, అసలు లేదండి, టికెట్లోనే మొత్తం కట్టించుకున్నాను. ఆ మాట ముందు చెప్తే ఖర్చుకులో కూడా కట్టుకునేవాడి ఆలస్యంగా చెప్తుంది. అంటే నా మొహం ఎటువంటిది అంటే పెట్టిన కూడా తింటుంది జాతకానండి. నాలాంటి వాడికి దేవుడు ఇన్ని ప్రాంతాల్లో పనిచేసి కృపించి ఆయనను పిలిచినప్పుడు నాకు ఇటువంటి సేవ ఉంటుందని కానీ ఏ విధంగా పనిచేసే అవకాశం దొరుకుతుంది కానీ నాకు తెలియదు. పిలిచాడు వచ్చిందంటే నా దగ్గర డబ్బులు లేవు, ఒక్క ఫ్యాంట్, ఒక్క షర్టు. దేవుని మెట్లు నేను సేవకు వచ్చిన రోజున ఇచ్చాను, ఆ ఒక్క ఫ్యాంట్, ఒక షర్టు నాకు ఉంది. ఆ రోజు ప్రభు నాకేం తక్కువ చేయలేదు, తర్వాత నాకేమీ తక్కువ చేయలేదు, ఇప్పుడు కూడా నాకేం తక్కువ లేదు. ఆమెన్. అందుకే అమెరికాలో గట్టి చెప్పగలుగుతుంది, నాకు టీవీ స్పాన్సర్ అక్కడ ప్రైజ్ క్లాక్ ఏం సౌండ్ రావట్లేదు. హల్లెలూయా. నేను ఏమైనా వాక్యం చెప్తే కానుకి ఏమన్నా భయం నాకేం లేదు, చెప్పాలనుకుంది ధైర్యంగా చెప్పేసేది ఆయన నామా స్తోత్రం. సైలెంట్గా ఉన్నారు మీరు, గట్టిగా చెప్తే కదా నాకు కూడా సంతోషం. చెయ్యండి, చెప్పండి హల్లెలూయా. ఏమని అనుకుంటారేమని మనసులో నేను ఎన్నడూ దేవుని వాక్యం ప్రకటించి ఒకవేళ మళ్ళా పిలుస్తారు లేదో ఇదే చివరి అవకాశం అయితే చెప్పవలసినంత దేవుని కోసం చెప్పేసి వెళ్ళిపోతాయి. నెక్స్ట్ ఏం జరిగిందనేది ప్రభు స్తోత్రం. నా ప్రేమిక సహోదరి సహోదరులుగా, ప్రభు తన కృప చొప్పున నిన్ను రక్షించి నిన్ను ఎక్కడికి తీసుకొని ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రపంచమంతా ఆశీర్వాదం కారణంగా చేయడానికి ప్రభు ఎదుగుతాను తెలిసి ప్రభా ఐరోపాలో నేను ఎంత సేవ చేయాలి, ప్రభా అక్కడికి వెళితే వ్యతిరేకలు ఎట్లా ఉంటారు, మాస్టోనియా దేశం పేద దేశం మధ్య నా జీవన పదాలకు సమయం అవుతుంది, ప్రభా నేను ఒక్కడిగా లేకపోతే సహోదరులు ఉన్నారు మరి వెనసంగతి ఏంటి? పౌరు విషయాలు ఏం ఆడలేదు, వెంటనే లోపలి అది నీ మారుమనసు విషయం కావచ్చు, వెళ్ళి వెంటనే లోపడు. దేవుడు నీ సేవకు పిలిచే విషయం కావచ్చు, వెళ్ళి వెంటనే లోపడు. ప్రభు నిన్ను ఎలాగ నడిపించాలో నీ ఊహకు అందని కోణంలో ఆయన నడిపిస్తే, నిన్ను ఏ విధంగా గైడ్ చేయాలో ఆయన నడిపిస్తే, నీవు ఏ విధానంతో దేవుడు రాజ్యం కట్టలేదు, ఆయన తన ఆలోచనని తన కృపని ప్రభునికి ఇస్తాడు. ఆయన జ్ఞానం అది ఊహకమైనది. నా ప్రేమకు బట్టి దేవుని పెట్టినగా దేవుడు నిన్ను ఇరుకులో విశాలమైనటువంటి మార్గంలో, ఇరుకుగానే ఉంటుంది కానీ అందులో విశాలత నుంచి ఆయన నడిపిస్తుంది. పౌలుని తన జీవితంలో కఠినమైన పరిస్థితుల మధ్య దేవుడు పౌలుని నడిపించాడు. ఏ విషయానికైనా దేవుని మీద ఆధారపడటం, వెను వెంటనే దేవుని చిత్తానికి లోబడ్డం, ఎంత కష్టకాలమైన ప్రభు స్వరం వినడం పౌరుకు బాగా అలవాటు. తన జీవితంలో మరొక విషయాన్ని దేవుని తట్టి మీకు పంచుకోవాలనుకుంటుంది. అపొస్తలుల కార్యాలు 28వ అధ్యాయం మొదటి నుంచి చదువుతాం. సర్పం ఆ నిప్పుల్లో పడిపోయింది. అందరూ ఏమనుకుంటున్నారంటే ఇతను నరహంతుడు,
చేసుకున్నాడు కానీ న్యాయం అవుతుంది బ్రతకని చూడు. 28వ అధ్యాయం 5వ వచనం క్షమించండి. చికెన్ పలావ్ వండి పెట్టింది ఈరోజు పాస్టర్ గారు ఎక్కడికి లేదు ఫ్రీగా ఉన్నాడు ప్రార్థన చేయగా తిందామని చెప్పి పాస్టర్ గారు ప్రార్థన చేస్తాడు ప్రభు కుక్క తింటుంది నేను తింటున్నాను ఏసునామా లామేన అర్థం నాకు అదేంటండి నేను మీరు ఖాళీగా ఉన్నారని నేను ఇంత మంచి భోజనం వండి పెడితే ఇటువంటి ప్రార్థన చేసావంటే ఈరోజు నాకు పలావ్ పెడితే నేను ఎక్కడ సేవ చేయలేదు ఎవరు స్వాత చేయలేదు నాకు పెట్టడం వల్ల ఉపయోగం ఉంది ఆ కుక్కకు పెడితే తిరిగి దొంగలు పట్టుకుంది. ప్రతి సేవకుడికి ఆ దైవజుడుకున్న ఆ ప్రార్థన ఆ మాటకు అనుకుంటే ఎంత గొప్ప పని జరుగుతుందో అనుకుంటాను. ఒక సేవకుడు ఎటు వెళ్తాడో సంఘం అటు వెళ్తుంది పిల్లలు, సంఘం ఎటు వెళ్తుందో లోకం కూడా అటే వెళ్తుంది. ఖాళీ నుంచి కానీ పోదు పొలం లేకపోతూ ఉన్నాడు. గమనిక యూనివర్సిటీలో మంచి విద్యను అభ్యసించినాడు పౌరుడు రోమపౌరుడు, పని చేయకుండా ఖాళీ ఉన్నాడు. ఆయనకి రాత్రులు కూడా నిద్ర పట్టదండి, అదే మాత్రం మనది ఆయన తీసుకెళ్లి చెరసాలు వేస్తే ఆ రాత్రి ఆయన నిద్రపోడు పక్కన నిద్రపోలేడు. అది అంటే అదే అదే పేదలు తీసుకుని వెళ్తే ఆయన నిద్రపోతాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఏమి దైవజనుడు, ఈ దైవజనుడు గురించి నేను తలుసుకున్నప్పుడు ప్రపంచాన్ని 31 సంవత్సరాల చరిత్ర ఆధారాన్ని బట్టి కదిలించేటట్టు ఆయన పాటలు పాడితే చెరసాల పునాదు కదిలిపోతాయి, భూకంపం వచ్చింది. మనం పాట పాడితే తల మీద వెంటుకోడు కదా, అది మనకి స్పిరిచువల్ అప్లికేషన్ వచ్చిందండి. ఆ రాత్రి భూకంపం వచ్చింది, గోడ పడిపోయింది, మనుషులు తెచ్చుకోండి. యాక్చువల్గా భూకంపం వస్తే మనుషులు తెచ్చుకుంటారు. మరి పౌరులు చరసాల్లో ఉన్నప్పుడు ఆ నష్టం జరగలేదు కానీ పునాదులు జరిగిపోయి బంధకాలు జరిగిపోయి అక్కడ ఉంటుంది అందరి బంధకాలు ముడిపోయినాయి. హల్లెలూయా. దైవజనుడు ఎక్కడుంటే అక్కడ బంధకం తీకపోతాడు. ఆయన నిద్రపోయేవాడు కాదు, ఖాళీగా ఉండేవాడు కాదు. ఒక క్రైస్తవుడికి ఉండేటువంటి కృప గురించి నేను మీతో పంచుకుంటున్నాను. దేవుని పని చేయకుండా అదను ముగించటమా, ఒక వెంటికైనా కరపత్రిక ఇవ్వకుండా అదను ముగించటమా, ఒక సోల్పూర్కైనా ప్రార్థించకుండా అదను ముగించటమా, అది పౌలు చాటు కాదు. న్యాయం అతను బ్రతకలేదని చెప్పుకుంటున్నారు. మరణం అంచు వరకు వచ్చేట పౌలు అన్నట్లుంది. కానీ వాటన్నిటి మధ్య పౌలు ఎలా ఉన్నాడంటే స్థిరముగా ఉన్నాడు. ఏంటి ఇదికున్న ధైర్యం ఏంటి? వాళ్ళు మాట్లాడుతున్న దానికి ప్రతిస్పందన ఇవ్వలేదు, వాళ్ళకు అనుకున్న దానికి ఆన్సర్ ఇవ్వలేదు, అంతే వేచి ఉన్నాడు అంతే. నువ్వు కనుక దేవునికి, దేవుని వాక్యానికి, దేవుని చిత్తానికి విని వెంటనే నువ్వు లోబడినప్పుడు నువ్వు ఏ పరిస్థితుల్లో కూడా ఎలా ఉంటావంటే కదలని సీయోను కొండవని ఉంటావంటే నీ చేతులు ఏ పరిస్థితులైనా రావచ్చు. ప్రభు నాతో మాట్లాడాడు, నేను విని వెంటనే లోబడి వచ్చాను,
ఏం జరిగిందో ఆయన చెప్తామంటే ఏ హాని కలగకుండా చేశాడు ప్రభు. ఆ మెలితే ద్వీపంలో ప్రభు గొప్ప కార్యం చేశాడు, అక్కడ స్వస్థ కార్యం చేశాడు, జ్వరంతో బాధపడేటువంటి వారిని దేవుడు స్వస్థపరిచాడు. ఆ ద్వీపవాసులు పౌరుకి పౌరుతో ఉన్న వారికి కావలసిన వాటన్నిటిని తీసుకొచ్చి వాడలో పెట్టి 27వ అధ్యాయంలో వాడ ప్రమాదంలో సరుకులన్నీ సముద్రంలో పడకొచ్చినట్లుగా అంతా నష్టమైనట్లుగా మనం చూస్తాం. ఒక దైవజనుడు వెను వెంటనే దేవునికి లోబడిన వాడు వాడలో ఉండడం వలన 276 ప్రాణాలు కాపాడబడ్డాయి. నువ్వు వెను వెంటనే దేవునికి ఆలస్యం చేయకుండా లోబడితే ప్రజలకు జీవమిచ్చువాడుగా ప్రభుత్వం చేస్తాడు. నువ్వు ఆలస్యం చేస్తే తరాలు తరాలు నష్టపోతాయి, పట్టణాలు పట్టణాలు నాశనమైపోతాయి. దేవుని దూతలు వచ్చినా ప్రార్థించినా అక్కడ క్షేమం ఉండదు, కానీ నీవే లోబడితే దేవుని దూతలు ఎవరు అక్కర్లేదు. నీవే ఒక దేవుని దూతవి. ఆమె హల్లెలూయా. ఇతడొక దేవత అని వాళ్ళు చెప్పుకుంటున్నారు. మన జ్ఞానాన్ని బట్టి ప్రభు గొప్ప కార్యాలు చేయడు, మన బలాన్ని బట్టి ప్రభు గొప్ప కార్యాలు చేయడు, మన విధేయతను బట్టి ప్రభు కార్యాలు చేస్తాయి. నువ్వు వెళ్ళి వెంటనే లోబడి ఆలస్యం చేయకుండా. నేను రక్షించబడిన తొలి దినాల్లో సండే ఈవినింగ్ పరిచయం చేయాలని కోరుకునేవాడిని, ఎందుకంటే ఆ ఒక్కరోజు నాకు ఖాళీ ఉండేది. చదువుకుంటుండేవాడిని, చిన్న జాబ్ కూడా నా వరకు సరిపోవాలని, ఎవరి మీద ఆధారపడకూడదన్న ఉద్దేశంతో చిన్న జాబ్ కూడా చేసుకుంటున్నాను. సండే ఒకరోజు నాతో పాటు ఇంకో బ్రదర్ చదువుకుంటున్నాడు, ఇద్దరు డిగ్రీయే. ఆయన తబల పడతాడు, నేను కంజ పడతాను, పాటలు పాడి సుమారు చెప్తాం. వెళ్ళాం సండే, వెళ్ళామంటే వెళ్ళామంటున్నాం. కానీ వెళ్ళేటప్పుడు అన్నాను, బ్రదర్ ఈరోజు మన పక్క ఎవరైనా పెద్దోళ్ళు ప్రార్థన చేస్తే బాగుంటుంది, నీకు తెలిసిన పెద్దోళ్ళు ఎవరైనా ఉన్నారా అని. ఆ బ్రదర్, నాకెవరు తెలీదు, నీకెవరిలో తెలిస్తే వెళ్ళాం పద. నాకు ఒక సిస్టర్ తెలుసు, మాకంటే దాదాపు 10 ఇయర్స్ పెద్ద ఆ అక్కకు, నాకు ఆ సిస్టర్ తెలుసు, వెళ్దామని చెప్పి ఇద్దరు వెళ్ళాం. ఆ సిస్టర్ మమ్మల్ని చూసి ఇటు విషయం ఇంత చెప్పాము, విలేజ్కి వెళ్ళాలి ప్రార్థన చేయమంటే ప్రార్థన చేయటం. కారణం ఏంటంటే మేమిద్దరం పైగుండి తీసుకున్నాం. ఆ సిస్టర్ అన్నారు, బ్రదర్ మీరిద్దరికి ఆశ బాగానే ఉంది, కానీ ఆ గుండి పెట్టుకొని సువార్చం, మీరు గుండి తీసేసేస్తే మీరే వాడు సుఖవాడు తీస్తారు కదా, అసలు మీకు మాదిరి లేకుండా మీరే ప్రకటిస్తారా అని చెప్తే, నేనేది గొప్ప మీకు ఈ మాట చెప్పలేదు, కానీ దేవుని కృపను బట్టి నేను గుండి పెట్టుకున్నాను. ఆ పక్కన బ్రదర్ పెట్టుకోవాలి. నేను అడిగే బ్రదర్ నువ్వు పెట్టుకోలేదు ఏంటంటే, అబ్బాయి ఆ బ్రదర్ అన్నట్టు గుండి పెట్టుకోమని బైబిల్ ఏడవలు చూపించాలి. అమ్మో ఇదే పెద్ద కేసులు అని అహరోన్ చొక్కా గుండె ఉన్నాయని ఉంది, కానీ నాకు ఆ వాక్యం అప్పుడు తెలియదు. నాకు తెలిసిన భక్తి ఏంటంటే, నా స్నేహితుడు నన్ను నేను రక్షణలో నడిపించిన నా స్నేహితుడు నాకు చెప్పిన విషయం ఏంటంటే, దేవుని బిడ్డలను బాధ పెట్టి భక్తిని చేయకూడదు. నీకంటే ఆత్మీయులు పెద్దోడు చెప్పినప్పుడు నీ క్షేమం కోరి చెప్తారు, దాన్ని చేయమని చెప్పాను. అది నా ప్రభు నేర్పు. నేను గొప్పడు కాదు, కానీ కృప దొరికింది. సరే నా బ్రదర్తో చెప్పాను, బ్రదర్ ఇక మీదట గుండి పెట్టుకున్నాను, నన్ను ఎందుకు పెట్టుకున్నాను నన్ను అడగకూడదు, నేను తప్పైపోయింది అడిగాను, నువ్వు పెట్టుకోలేదు నేను కూడా నిన్ను అడగను, నువ్వు అట్లున్నా నేను ఎందుకు ఈ వాక్యం నిరూపణ ఛాలెంజ్ ఏం ఎందుకు మనకి ఇవన్నీ అవసరం లేక లోపడితే ఇదే చెప్తే సరిపోతుంది. గుండి పెట్టుకోనని ఆ సహోదరుడు ఈ రోజు కూడా హైదరాబాద్లో ఒక ప్రైవేట్ స్కూల్లో అకౌంట్స్లో పనిచేస్తుంది. గుండి పెట్టుకున్న నాకు దేవతలకు అప్పగించబడిన పరిచయం ప్రభు నాకు అప్పగించింది. ఆ మధ్యకాలం వాళ్ళు విలేజ్కి వెళ్ళి సువార్త ప్రకటించడానికి నేను వెళ్తే, ప్రార్థన అయిపోయి వస్తూ ఉన్నప్పుడు వాళ్ళ మదర్ కలిశారు, బాబు మా బాబు నువ్వు ఇద్దరు కలిసి పనిచేశారు చదువుకున్నారు, మా బాబుకి ఇప్పటికి కూడా పరిస్థితులు అట్లానే ఉన్నాయి, నువ్వేమో సేవకుడు అయిపోయావు, ఎక్కడి నుంచి వచ్చిందంటావు ఈ దేవునని వాళ్ళ మదర్ అడిగితే, అమ్మ గుండీల నుంచి వచ్చిందమ్మ, నీ నాలెడ్జ్ నీకు ఏమి కిరీటాలు తెచ్చిపెట్టదు, నీ బలముతో నువ్వేం గొప్ప కార్యాలు చేయలేదు, దేవుడికి నీ బలం అక్కర్లేదు, నీ సాఫ్ట్వేర్ టెక్నాలజీ అక్కర్లేదు, ఆయనకి ప్రభుకి నీ దగ్గర కావాల్సింది వెను వెంటనే లోబడ్డాం. యేసు ప్రభు శిష్యులు కావాల్సి వచ్చినప్పుడు టెంపుల్ యూనివర్సిటీకి వచ్చాడు ఆయన, ఆక్స్ఫర్డ్ కానీ కేంబ్రిడ్జ్ కానీ వచ్చాడు ఆయన, చేపలు పట్టుకునే వాళ్ళని పిలుచుకొని వచ్చి ప్రపంచ చరిత్రను తిరగ రాసేశాడు ఆయన. ఈ రాత్రి
దేవునికి నువ్వు వెనువెంటనే లోబడితే ప్రజల ప్రాణాలు పోకుండా కాపాడే ఒక జీవం జీవం కలిగిన వ్యక్తిగా ప్రభు నిన్ను చేస్తాడు. పౌలతో పాటు ఆ ఓడ ప్రయాణంలో 276 ప్రయాణించారు. ఓడ బద్దలైపోయింది, వాళ్ళ సరుకుని సముద్రంలో పడవేశారు. 14 వాళ్ళు ఆహారం ఏం తీసుకోలేదు, సూర్యుడైన నక్షత్రమైన కొన్ని దినాలు కనబడలేదు, ప్రాణాలతో బ్రతుకుదామని ఆశ లేదు. వాటన్నిటి మధ్య పౌలు దేవుని వరకు కనబడ్డాడు. నీ చుట్టూ ఏమైనా ఉండొచ్చు, ఏమైనా వినొచ్చు, కానీ నువ్వు వెను వెంటనే దేవునికి లోబడిన తర్వాత నిన్ను బట్టి ఈ తరాన్ని బ్రతికిస్తాడు ప్రభు. ఆయన నామంలో హల్లెలూయా. మీరు 27 తర్వాత చదువుకోండి, అందులో విషయాలు మీరు ఆయనబట్టి యోసేపు ఒక్కరిని బట్టి ఐగుప్తు క్షేమం కలిగిందా, కరువులో ఒక్కరు కూడా చచ్చిపోకుండా ప్రభు కాపాడలేదా, ప్రభు కాపాడలేదండి. నీవు దేవుని మాటకు వెనువెంట నిలబడిన తర్వాత ప్రభు ప్రజలకి నీలో నుంచి ఎటువంటి ఆశీర్వాదాలు పొందినట్లుగా ప్రభు చేస్తాడు. మాసిదోనియా సంఘం బహు ప్రాముఖ్యమైన సంఘం అయిపోయింది. ఐరోపాలో చేసిన పరిచర్య ప్రపంచాన్ని కదిలించేసింది. ధైర్యం లేని పౌల్ని ఏ పరిస్థితుల్లో కూడా వెళ్ళినా మరణాన్ని శాసించేవాడుగా మారిపోయాడు పౌలు. పౌలు ఒక్కడే అంటాడు, మరణమా నీ ముళ్ళెక్కడ. యేసు ప్రభు శిష్యులు మరణించిన వారు లేపారు, పౌలు కూడా మరణించిన వారు లేపాడు. కానీ పౌలు మరణాన్ని చోళం చేశాడు, మరణమా నీ ముళ్ళెక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడ. ప్రపంచంలో అలాగ మరణాన్ని చాలెంజ్ చేయగలిగిన వ్యక్తిగా పౌలు నిలబెట్టాడు. అదే దేవుడు ఈ రాత్రి మనతో ఉన్నాడు. ప్రభుని ఎక్కడికైనా తీసుకున్నాడని అక్కడ వాటినే నీ జీవితంలో నీకు ఉండదు. పౌలు సుమారుగా 31 అటువంటి దేవి విమానమైన సేవలు చేశాడు. ఒక్కరోజు వెలి వెంటనే ఆలస్యం కాకుండా ప్రభు మాటకు లోబడినప్పుడు నా పిల్లగా నేను ముగించుకోతున్నాను. వెలంగేని గారు ఇండియా మిషనరీగా వచ్చినప్పుడు ఆయన భారత ప్రార్థన చేశాడు. భారతదేశానికి సువార్తను తీసుకుని వెళ్ళాలని దేవుడు అవకాశం ఇచ్చాడు. వెను వెంటనే లోబడి భారతదేశానికి వచ్చాడు. 42 భాషల్లో బైబిల్ తర్జుమా చేయడానికి ప్రభు ఆయన వాడుకున్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మన వెను వెంటనే ప్రభుకు లోబడదాం. ఏలియాకి సారేపతిక దూరాలు ఒక చిన్న అప్పు పెట్టింది. వెను వెంటనే నువ్వు వెళ్ళి తీసుకురాపోమా. మొదటి నాకు నా బిడ్డకు అనుకోదు, కానీ మొదటి నాకు తెచ్చినట్టుమన్నాడు ఏలియా. లోబడి తీసుకొచ్చింది, మళ్ళా తొక్కుడు పిండి అయిపోలేదు, బుడ్లు నూనె అయిపోలేదు. భూమి మీద యెహోవా వర్షం కురిపించవాడు. నువ్వు ఏ ఏ విషయాల్లో వెంటనే లోపడతావో ఆ విషయాల్లో నువ్వు ఎన్నడూ నష్టపోవు. తడుగు చేసి అబ్రహం వలె లోతు వలె నష్టపోయేవారు మనం ఉండద్దు. పౌలు వలె లోబడి ఈ తలానికి దీవెని తీసుకుని వెళ్ళేవారుగా ఉన్నట్టుకు పరిశుద్ధాత్మ మనకు సహాయం చేయను గాక. ప్రార్థించుకుందాం. మోకరించగలిగిన వారందరూ మోకరించండి. ఏళ్ళప్పుడు అబ్రహం హారాన్ నుండి బయలుదేరాడు. ఊరు నుండి ఎప్పుడు బయలుదేరాడో క్లియర్గా ఇప్పుడున్న బైబిల్లో రాయబడకపోయినా హారాన్ మట్టుకు వచ్చి అక్కడ నివసించాడని దేవుని వాక్యంలో మనం చదువుకుంటాం. తెరహు చనిపోయే వరకు అబ్రహం ముందుకు సాగలేకపోయాడు. ఆ తడువు చేసే ఆత్మనంత వరకు నీ జీవితంలో నువ్వు ప్రభు కోసం ముందుకెళ్ళలేవు. నువ్వు రక్షించబడుటకును తడువు చేయొద్దు. దేవుని స్వరమిని దేవుని చెప్పు చేయటం తడువు చేయొద్దు. దేవుని బిడ్డలు దేవుని మాట నీకు చెప్పినప్పుడు, పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడినప్పుడు, ఆయన ఆత్మ నేను ఓపెంపించిన చేసినప్పుడు ఏ పరిస్థితులు కూడా నీకే హాని కలుగు చేయ. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మా గొప్ప దేవ, అబ్రహం మీద ఉన్న ఆత్మ లోతు మీద కూడా పనిచేసి అబ్రహం ముందుకు సాగిపోయినట్టయితే కరువును తప్పించుకుని ముందుకు వెళ్ళిపోయిండేవాడు. ఐగుప్తుకు వెళ్ళవలసిన అవసరం లేకుండా ఉండేది. ఆగ్రహం చేసుకోవాల్సిన పరిస్థితులు వచ్చేవి కాదేమో.
ఈరోజు ఉగ్రవాదంతో ప్రపంచం నశించిపోతుంది. ఎక్కడ బాంబులు పేలతాయో తెలియదు ప్రభువా, ఎక్కడ మానవ బాంబులు పనిచేస్తున్నాయో, ఎప్పుడు ఎక్కడ ప్రాణాలు విడవలసి వస్తుందో ప్రజలు భయకంపితులైపోతూ ఉన్నారు నాయన. ప్రభువా అదే నీతి మంత్రం చేసిన ఆలస్యం ప్రభువా ఈరోజు ప్రజలు ఎంత నష్టపోతున్నారు. వేల సంవత్సరాలు అవుతున్నా ఆ నష్టం నుంచి మేము తప్పించుకోలేదు. లోతు మీద కూడా ఆత్మ పనిచేసింది. మా జీవితంలో మేము మా తల్లి మమ్మల్ని పాపంలోనే గర్భం ధరించి పాపంలోనే కన్నది, మమ్మల్ని రక్షించడానికి మీరు ఇలా కనిపించారు. వాళ్ళు మీకు ఎన్నడూ ఆలస్యం చేయకూడదు. సంవత్సరాలుగా మాకు సువార్త వినపడుతుంది, సంవత్సరాలుగా మాకు సువార్త వినపడుతుంది ప్రభు. కానీ మా హృదయాల్లో మీకు చోటు లేకపోతున్నాను. మా ధనం, మా స్థానం ప్రభు ఇవి మాకు ముఖ్యమైపోయినాయి, కానీ మా రక్షణ మాకు ముఖ్యమైనదిగా ఏర్చుకోలేకపోతున్నాం ప్రభు. మేము సరిపోతే ఎక్కడ ఉంటామో తలచలేకపోతున్నాం. నిత్యత్వాన్ని గురించిన ఆలోచన, ఆశ మా జీవితంలో లేదు. క్షమించండి నాయన. ప్రభు ఇక్కడ ఎంతమంది ఎంతమంది తమ హృదయం దగ్గర మీరు చోటు ఇవ్వలేదు, వారందరూ మీకు చోటు ఇచ్చినట్లుగా మీరు ఆశీర్వదించండి, కృప చూపించండి. రక్షించబడిన తర్వాత సౌలు పౌలుగా మార్చబడి మార్చుకునే దేశానికి పేద దేశానికి వెళ్ళాడు ప్రభు. ప్రభు నేను ఇంకా సోమాలియాకు వెళ్ళలేదు నాయన. చాలా చిన్న దేశం, చాలా పేద దేశం, బురుండికి వెళ్ళలేదు ప్రభు. గానాకి నైజీరియాకి ఇంకా వెళ్ళి నేను పని చేయలేదు నాయన. పేద దేశాల మీద కూగలిగిన కృప నాకు, ప్రకటించే వాడిగా ఉండడం నాకు ఇష్టం లేదు, జీవించే వాడిగా మీకు చేయండి. మా సమయం వ్యర్థంగా మాటలకి ఇంటర్నెట్లకి దగ్గర వేస్ట్ చేసుకునేది ప్రభు. చాలా పని ఉంది చేయటకు మా కృప్యం. పౌరులు ఏ పరిస్థితులు కూడా ఏం చేయలేకపోయినా ప్రభు, సర్పం వేలాడబడ్డా పౌరుకు భయం లేదు, వాడ బద్దలైనా భయం లేదు, సరుకులు లేకపోయినా భయం లేదు, తాడు తెగిపోయినా భయం లేదు, వాడవరం మెట్ట పట్టుకుని చిక్కుపోయినా భయం లేదు, 14 రోజులే పుచ్చుకోకపోయినా భయం లేదు, సూర్యుడు కలవడం భయం లేదు. మేము మీకు లోబడిన తర్వాత ఈ దినాలు మేము దేని గురించి ఆలోచించవలసిన అవసరం లేదు. నిశ్చయముగా మమ్మల్ని కాపాడి పోషించి నడిపించడం ఆలోచన కృపతో మమ్మల్ని పని ప్రార్థిస్తుంది. యూసీఎఫ్ మీరు దీవించండి, ఉన్నటువంటి వారిని ఆత్మలు స్థిరపరచండి, కొత్త వారిని తోడుకోండి. మీకు ఒక నమ్మకమైన పాత్రలు ఈ రాత్రి పాల్గొన్న ప్రతి ఆత్మను నుంచి ఈ తరము, ఈ తరమంతటికి సువార్త తీసుకుని వెళ్ళవలసిన భారం మా మీద ఉంది. ఎవరినో పంపించిందని మేము అడగకూడదు ప్రభు. నేను పాకిస్తానికి వెళ్ళాలి, లేవా కఠినమైన ప్రాంతాలు వేల దేశాలు ఎన్నుకొని పనిచేయడం మాకు లేదు. వాక్య దాళంగా రాకుండా ప్రతి చీటికి ఏసునామంలో మీరు బంధించి మాకు ఇచ్చిన సందేశం ప్రేమిస్తుంది. ఆలస్యం చేయకుండా, ఆలోచించకుండా మీ పాద పెట్టి దగ్గర సాగిపోయినట్లుగా మాకు సహాయం చేయండి. ఏసునామలు అడిగి పొందుకుని అంతండి. ఈ మంచి అవకాశం నాకు కల్పించిన యూసీఎఫ్ బిడ్డలందరికీ కూడా నా హృదయపూర్వకంగా తెలియజెప్తూ నా కొరకు పరిచయం కొరకు మీ ప్రార్థనలో గుర్తు చేసుకోమని కోరుకుంటున్నాను. ఒక్క విషయం చెప్పి నేను సెలవు తీసుకుంటాను. ఇంగ్లీష్లో ఉన్నటువంటి బుక్స్ తెలుగులో తర్జుమా చేయబడినాయి. డైవిజన్ ర్యాబిన్ హిల్ గారు రాసినటువంటి బుక్స్ వై ది వెబెడ్ క్యారీస్, ఉద్యమం ఎందుకు ఆలస్యమవుతుంది, ఉద్యమ ప్రార్థన, దేవుని మార్గంలో ఉద్యమం, ఈ బుక్స్ మీరు చదవడం వలన మీరు ఆత్మీయంగా ఖచ్చితంగా ప్రగతి పదంలో ప్రభు మిమ్మల్ని నడిపిస్తాయి. ప్రభు మిమ్మల్ని దీవించుగాక ఆ బుక్స్ మీరు తీసుకుని చదవడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సో మచ్.